భవిష్యత్తు తెలుసు రేపు ఏం జరగబోతుంది. ఈ ఇయర్లో మనం 2023 సెమినార్ చూస్తున్నాం, కానీ మీకు మాట చెప్పినా చిట్ట చివరి సెమినార్ ఏంటో కూడా, జేమ్స్ కూడా ఏ ఇయర్లో చచ్చిపోతాడో కూడా చెప్పండి. ఆయన చూసేసాడా? నా పిల్లల పిల్లలు కూడా ఈ పరిచర్ని ఏం చేయబోతున్నారో, మీ పిల్లల పిల్లలు కూడా రేపొద్దున ఏం చేయబోతున్నారో, దీని చిట్ట చివరి సెమినార్ ఏంటో కూడా చూసాడు. ఆయనకు తెలుసు. ఆయన దృష్టిలో అన్ని భవిష్యత్తులో అయిపోయిన పాత చిత్రాలు గుర్తుపెట్టుకోండి. అన్నీ అయిపోయిన కాదు, మనకి కొత్తది. మొన్న 31st మెసేజ్కి ఐజక్ గారు చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే ఆయనకి ఫిజిక్స్ సబ్జెక్ట్ బాగా ఆయనకి ఇష్టం అనుకుంటా నాకులాగా. అన్నీ ఇప్పుడు స్పేస్లో తిరుగుతుంది కదండి, జేమ్స్ హెబ్ టెలిస్కోప్ అని తిరుగుతుంది స్పేస్లో, చూస్తే రోజుకు ఫోటో పంపిస్తుంది అది. అది మధ్యకాలంలో విశ్వం స్టార్టింగ్లో పుట్టిన ఫోటో పంపించిందండి. అంటే ఇప్పుడో విశ్వం స్టార్టింగ్లో పుట్టిన ఆ ఫోటో ఇది ఇప్పుడు ఎలా తీసిందండి? ఇప్పుడు మీ నాన్నగారు పెళ్లి పొట్టు ఇప్పుడు నేను తీస్తానంటే మీరు నా ఇంక ఎలా చూస్తారండి? ఇక్కడ ఏదో అయిపోయింది జాయిన్ చేయండి అంటారు నా అనరు. కానీ విషయం ఏంటి చెప్పనా? తీస్తారు. అడ్వాన్స్ సైన్స్. ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు ఎలా తీస్తారని అంటే నువ్వు నేను తీయలేం, కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్, నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన స్టేట్మెంట్ తీస్తుంది. ఎలా తీస్తుంది, ఎలా తీస్తుంది? ఒక గుణం ఉంది సైన్స్లో. ఆ సైన్స్ ఏంటి చెప్పు? నువ్వేదన్నా చూడాలి అంటే, నువ్వేదన్నా చూడాలి అంటే కాంతి లేకుండా ఏది చూడాలి? ఇప్పుడు నువ్వు నాకు కనబడుతున్నావా? నువ్వు నాకు కనబడాలంటే కొంచెం ఇక్కడ ఒక సైన్స్ జరగాలి. సైన్స్ ఏంటి చెప్పిన? ఒక వెలుగు ఉందిగా, ఈ కట్టిన వెలుగు, ఆ వెలుగు నీ మీద కొట్టాలి, ఆ కిరణాలు వచ్చి నా కంట్లో పడాలి, నీ బొమ్మ తిరగేసి నాలో పడితే బొమ్మ నాకు స్ట్రైట్గా కనబడదు. ఇదంతా సెకండ్స్లో జరిగిపోవాలి. లైట్ లేదనుకోండి, నువ్వు ఎక్కడున్నా కూడా నాకు కనబడదు. అంటే ఆ కిరణం నీ మీద పడి మళ్ళీ అది రివర్స్లో వచ్చి ఆ బొమ్మ నాకు ఇలా సిట్టిబాబు గారని, ప్రసాద్ అని, తమ్ముళ్ళని, ఇంతమంది నాకు కనబడుతున్నారు, చొక్కా, ఎరుపు, నలుపు, ఇవన్నీ ఎలా తెలుస్తుంది అంటే కాంతి నీ మీద పడి నా మీదకి వస్తుంది, నా మీద పడి నీ మీదకి వస్తుంది. ఈ బొమ్మలు అటు ఇటు తిరుగుతాయి. ఈ బొమ్మలు తిరగడానికి కారణం ఏంటో తెలుసా? కాంతి. ఇది మీకు అర్థమైతే, ఈ కాంతి అనేది మీకు అర్థమైతే, ఎప్పుడో విశ్వం పుట్టో ఇప్పుడు ఎలా తెస్తుందంటే, కాంతి అప్పుడు పుట్టిన కాంతి ఉంటుందిగా, అది ఇంకా ప్రయాణం చేస్తుంది, ఇంకా అక్కడి నుంచి చేస్తుంది, ఇంకా ఆ చేస్తూ చేస్తున్న కాంతితో అది వస్తూ వస్తూ ఊరకే రాదు, దాని దృశ్యాలు కూడా పట్టుకుని వస్తుంది. ఆ వచ్చిన దృశ్యాన్ని ఇది ఫోటోలు తీస్తుంది. ఏది? టెలిస్కోప్. అలా ఏం జరిగిందో అది అప్పుడు జరిగిన కథను తీస్తుంది, అప్పుడు జరిగిపోయిన విషయాలు చూస్తుంది. మరో మాట చెప్పిన, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం, ఈ శబ్దాలు ఇవి ఎక్కడికి పోవండి, అలా ప్రయాణం చేస్తూ అలా వెళ్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి ఆ తరంగాలు, అలా వెళ్తూనే 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 ఆరు రోజు సెమినార్ సబ్జెక్టులన్నీ అలా వెళ్తానే ఉంటాయి తెలుసా? మీరు రాసుకున్నారు మర్చిపోలేదు నాకు తెలియదు, కానీ స్పేస్లో అలా వెళుతూనే 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 ఉంటాయి. భవిష్యత్తులో ఎవడైనా ఇటు నుంచి అటు కెమెరా పట్టుకుని అటు నుంచి ఎవడైనా దీన్ని ఈ తరంగాన్ని క్యాప్చర్ చేశాడు అనుకోండి, ఈ ప్రసంగాలన్నీ వాడికి సెన్సార్లో వస్తాయి. మరో మాట చెప్పారు, టెక్నాలజీ వచ్చిందండి, అందరూ మాట్లాడిన మాటలు అలా తిరుగుతూనే ఉంటాయండి, ఎక్కడికి పోవు. కాకపోతే వింటున్నారు ఈ మధ్య, నేను అనుకుంటానండి అలా ఇనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు సరిగ్గా ఒకరోజు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో ఆడియోలు బయటకు రావాలండి. నా మాట మీకు అర్థమవుతుంది. ఆడియోలు బయటకు రావాలంటే ఆయన వాయిస్, ఆయన మాట్లాడే ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఎక్కడికి పోవు. యూనివర్స్లో అలా ఉంటాయి, ఒకరోజు వినబడతాయి. కాంతి ఎక్కడికి పోతున్నది ఎంత వాస్తవమో, ధ్వని కూడా ఎక్కడికి పోతుంది. అంటే వీటికే గతానికి భవిష్యత్తుకి తిరిగే గుణం ఉంటే వీటన్నిటినీ పుట్టించినాడు ఎవరండి? అందుకే ఆయన అంటాడు ఆల్ఫా ఒమేగా, అంటే అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, ప్రజెంట్లో ఉంటాను, ఫ్యూచర్లో ఉంటాను, నేను ఎక్కడైనా ఉంటాను, కాలం నీకు, టైం ట్రావెల్ నాకు లేదు అని. ఆయనకి భవిష్యత్తు తెలుసు, ఆయనకి భవిష్యత్తు తెలుసు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడు ఆయనకి భవిష్యత్తు తెలుసు కనుక రేపేం జరుగుతుందో నాకు చెప్పేచ్చుగా చెప్పడు.
చెప్పినా మన బుర్రక ఎక్కదు. ఎందుకంటే మన బుర్ర చాలా చిన్నదండి దేవుని. మనకు సబ్జెక్ట్ ఎక్కదు అది. రేపేం జరుగుతుందంటే ఎక్కదు. ఎందుకు ఎక్కదు? ఎందుకు ఎక్కదు అంటే నీ భవిష్యత్తు నీకు తెలియకుండానే ఈ ప్రపంచ జీవితంలో ఎవరితోనో ముడిపడుతుంది. ఈ భవిష్యత్తు నీకు తెలియకుండానే ఎవరికో తెలియకుండా ముడిపడి ఉంటుంది. అది ఎవరికో తెలియకుండా ముడిపి ప్రస్తుతానికి ఇవన్నీ అగమ్య గోచరంగా ఉంటాయి. ఈ నడకలు, ఈ మాటలు, ఈ గొడవలు, ఈ తిట్లు, ఈ కోట్లాట్లు ఇవన్నీ ఇది అలా జరిగిపోతున్నాయి అనుకోకండి. ఇవన్నీ దేవుని సిస్టంలో ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ జీవుడు జీవుడికి ఉన్న ఈ లింకుల్లో ఏదో ఒకటి నాకు అర్థమైన పోలో ఒక వైర్ నా జీవులు నా నెత్తిలో పెట్టాడంటే ఆ ఒక్క వైర్ పెట్టుకుంటే మనకి ఏమి ఎక్కదు. అది ఎక్కదు. నా మాట అర్థమవుతుందో లేదు ఇంతకన్నా ఎవరంగా చెప్పడం నాకు రాదు. ఇప్పుడు ఇంత ఇంత చాలా క్లంజీ క్లంజీ ఉంటే ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం. ఇందులో నుంచి ప్రభువా నా ఫ్యూచర్ ఏంటి చెప్పంటే ఒక వైర్ వేసుకుంటే ఏం తెలుస్తుంది? ఇంత చాలా సిస్టమ్ ఉంది. అది ఆయన మైండ్కి తప్ప మన మైండ్కి అర్థమవుతుంది. ఎంత భవిష్యత్తు ఉంది, సర్వాధికారం ఉంది, ఈ అధికారంలో ఎలా లింక్ ఉంది తెలియదు. మీకు ఒక మాట చెప్పనా, ఎక్కడ మోసెస్ అండి, ఎక్కడ జేమ్స్ అండి, ఎక్కడ సింగర్ తల్లి తల్లి పేరు చెల్లి పేరు హనీ, ఎక్కడ తల్లి అండి, ఎక్కడ ఎక్కడ ఐజక్ మాస్టర్ గారు, ఎక్కడ శ్రీకాంత్, ఎక్కడ సురేష్ తోముడు, ఎక్కడ శ్యామల చెల్లి, ఎక్కడ ఇంకెవరు ఉన్నారు తమ్ముళ్ళు సైతండి, వీళ్ళందరూ అడుగుతున్నాను. అసలు ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ టైంకి ఈ సెమినార్లో మనం ఇలా కూర్చోవాలని ఈ ప్రణాళిక ఎక్కడి నుంచి చెప్పినా మీ తాతల ముత్తాతల దగ్గర నుంచి ముడిపడి ఉంది. ఇది అక్కడి నుంచి జరిగితే కానీ జనరేషన్ ఈ ట్రాక్ మీదకి మోసెస్ అన్నవాడు ఒకడు రావాలి, జేమ్స్ అన్నవాడు ఒకడు రావాలి, ఇదిగో పలానా చెల్లి ఉండాలి, పలానా తల్లి ఉండాలి, పలానా ప్రసాద్ గారు ఉండాలి, పలానా డేవిడ్ ఉండాలి, వీళ్ళందరికీ అవినాభావ సంబంధం ఉండాలి, అక్కడెక్కడో వాళ్ళ కుటుంబంలో జరిగిన గొడవలకి ఆ ఎఫెక్ట్ ఈ సెమినార్ కనెక్ట్ అవ్వాలి, నా కుటుంబంలో జరిగిన గొడవలకి ఒక సాంగ్ రావాలి. ఎన్ని గొడవలు అంటే ఇవన్నీ లింక్ లేడు ప్రభు అంటే అరే అది భవిష్యత్తురా, ఆ సబ్జెక్ట్ నీకు అర్థమవుతుంది, నువ్వు అర్థం చేసుకోవాల్సింది చెప్తున్నా. రేపేం జరగబోతుందో నీ కనాసురం, రేపేం జరగబోతుందో జరిగిస్తూ భవిష్యత్తుని చేతిలో పెట్టుకున్నవాడు ఎలా ఉన్నాడన్న తెలుసుకోవడం చెప్పు ప్రాము.